కామన్గా అందరిలో చూసే ప్రాబ్లం దద్దుర్లు అండి అంటే ఇంగ్లీష్లో మనం ఆర్టికేరియా అంటూ ఉంటాం అంటే మెడికల్ పరిభాషలో సో ఈ దద్దుర్లు అనేది జనరల్గా దీనికి చాలా కారణాలు ఉంటాయి అంటే ఒకటి మన ఫుడ్ ఎలర్జీస్ వల్ల కానీ లేకపోతే మనం ఉండే లైఫ్ స్టైల్ వల్ల కానీ లేకపోతే మన ఎక్స్పోజ్ అయ్యే పొల్యూషన్ వల్ల కానీ లేకపోతే మన తినే ఫుడ్ హ్యాబిట్స్ అంటే మెయిన్గా ఫుడ్ హ్యాబిట్స్ మీద అర్టికేరియా అనేది ఎక్కువ ఆధారపడి ఉంటుంది అంటే పింక్ కలర్లో పైన అంటే స్కిన్ పైన ఉబ్బెత్తుగా ఒక ర్యాష్ లాగా వచ్చి అదంతా ఏరియా అంతా వాపులాగా రావటం మెయిన్గా ఈ దద్దుర్లు అనేవి మనకి ఈ లోపల నోటి దగ్గర కానీ లేకపోతే కింద పాదాల దగ్గర కానీ ఎక్కడైనా సరే బాడీలో ఒక ఉబ్బెత్తిగా మనకి చేమ కొట్టినప్పుడు దద్దుర్లు ఎలా అంటే ర్యాషెస్ లాగా ఎలా వస్తాయో వాటిని మనం అర్టిగేరియా అంటూ ఉంటాం సో అర్టిగేరియాలో జనరల్గా టూ టైప్స్ ఉంటాయి ఒకటి అక్యూట్ అర్టికేరియా ఇంకోటి క్రానిక్ అర్టిగేరియా అని అంటే అక్యూట్ అర్టిగేరియా అంటే ఏదైనా ట్రీట్మెంట్ తీసుకోకుండా వితిన్ అ షార్ట్ పీరియడ్ ఆఫ్ టైం అంటే ఏ ఏ వైద్యం అవసరం లేకుండా దానికి గల కారణాలు ఎందుకు వచ్చినాయో ఆ కారణాలు మనం ఇవాల్యుయేట్ చేసుకోవటం అంటే ఒకళ్ళు ఫుడ్ వల్ల వచ్చిందా లేకపోతే డస్ట్ వల్ల వచ్చిందా లేకపోతే పొల్యూషన్ వల్ల ఏమైనా వచ్చిందా లేకపోతే ఏమైనా చేంజ్ ఆఫ్ హ్యాబిట్స్ అంటే మనం ఉండే వాతావరణంలో కానీ మార్పులు ఏమన్నా వచ్చినాయా ఇలా రకరకాల కారణాలు ఉంటాయి ఆ కారణాలు మనం ఒకసారి ఇవాల్యుయేట్ చేసుకుని వితౌట్ మెడికేషన్ ఒక వన్ వీక్ నుంచి టెన్ డేస్ లేదంటే ఒక వన్ మంత్ లోపు ఆటోమేటిక్గా అవి వచ్చి డిజర్పేర్ అయిపోతాయి సో వాటిని మనం ఎక్్యూట్రికెరియా అంటుండం అది స్వల్పకాలికంగా కొద్ది వ్యవధిలోనే అర్టిగేరియా అనేది మనకు కనిపిస్తూ ఉంటుంది జనరల్గా క్రానిక్ అర్టిగేరియా అంటే దీర్ఘకాలిక వ్యా వ్యాధులు సో జనరల్గా దీర్ఘకాలిక వ్యాధుల్లో క్రానిక్ అర్టిగేరియా అంటే ట్రీట్మెంట్ తీసుకున్న మనకి అది కొన్నిసార్లు తగ్గినట్టు తగ్గి మళ్ళీ మెడిసిన్స్కి రెస్పాండ్ అవ్వకుండా మళ్ళీ ఆన్ అండ్ ఆఫ్గా రిపీట్ అవుతూ ఉంటాయండి సో ఒక వన్ మంత్ తర్వాత కూడా అది తగ్గకుండా అలాగే ఆన్ అండ్ ఆఫ్గా మనం మనకి ఆ ర్యాషెస్ అనేవి స్కిన్ మీద అది ఉబ్బెత్తుగా అలా పింక్ కలర్లో దద్దుల్లాగా అంటే ర్యాష్ లాగా వస్తున్నప్పుడు సో దాన్ని మనం క్రానిక్ అక్టిగేరియాగా తీసుకుంటాం జనరల్గా ఈ క్రానిక్ అక్టగిరియాలో ఒక సిక్స్టీ టు సెవెంటీ పర్సెంట్ రీజన్స్ అనేవి ఏమి కనిపించాయి అంటే ఎడియోపతికి రీజన్స్ అంటూ ఉంటాం అంటే దాంట్లో పర్టికులర్గా ఎటియాలజీ అనేది ఏమీ ఉండదు సో ఆ ఎటియాలజీ అనేది ఏమీ లేకపోవడం వల్ల ఇదేమవుతుంది అంటే దీంట్లో యాంటీజెన్ యాంటీబాడీ మెకానిజం అంటే బాడీలో మనకి క్యాప్లరీ మెంబ్రేన్స్ నుంచి ఫ్లూయిడ్ లీక్ అవటం వల్ల ఆ ఫ్లూయిడ్ లీక్ అయ్యి ఆ స్కిన్ ఏరియాలో ఈ పర్మబిలిటీ పెరగటం వల్ల అక్కడ మనకి వ్యాసోడైలిటేషన్ అనేది జరగటం వల్ల ఆ బ్లడ్ క్యాప్లరీస్ అంటే ఉబ్బటం వల్ల అక్కడ స్కిన్లో మనకి ర్యాషెస్ లాగా ఫార్మ్ అవుతాయండి సో జనరల్గా టూకీగా అంటే ఇన్ షార్ట్ చెప్పాలంటే క్రానిక్ అక్యూట్ క్రానిక్ అర్టిగేరియా ఒక ప్యాథోఫిజియాలజీ అని మనం చెప్పుకుంటూ ఉంటాం సో జనరల్గా మెయిన్గా క్రానిక్ ఏరియాలో మెయిన్గా ఒక సిక్స్టీ టు సెవెంటీ పర్సెంట్ రీజన్ ఏంటంటే మనకి ఫుడ్ ఫుడ్ హ్యాబిట్స్లోనే క్రానిక్ ఏరియా అనేది తగ్గకుండా మెడిసిన్స్ వాడుతున్నా ఆన్ అండ్ ఆఫ్గా రిపీట్ అవుతూ ఉంటాయి సో అది కాకుండా ఇంట్లో డస్ట్ ఎక్కువ ఉన్నా లేకపోతే పెట్స్ డాగ్స్ లేకపోతే మనకి ఏమైనా పెట్ యానిమల్స్ అన్న ఇంట్లో పెంచుకుంటున్నా లేకపోతే ఏదైనా వాటర్లో ఏమైనా చేంజెస్ వచ్చినా లేకపోతే పొల్యూషన్ కానీ లేకపోతే ఎన్విరాన్మెంటల్ చేంజెస్ వచ్చినా లేకపోతే ఇంట్లో వాడే స్ట్రాంగ్ డియోడరెంట్స్ కానీ పౌడర్స్ కానీ ఇట్లాంటి రకరకాల చేంజెస్ అంటే కెమికల్ మీడియేటెడ్ కానీ లేదంటే ఫిజికల్ మీడియేటెడ్ చేంజెస్ అను మనకి తెలియకుండానే ఇన్వాలంటరీగా జరిగిపోతున్నప్పుడు ఈ క్రాండి క్యాటగేరియా అనేది మెడిసిన్స్ వాడినా తగ్గరైంది సో దీనికి ముందు ఆ రీజన్ ఏదైతే ఉందో దాన్ని ఇవాల్యువేట్ చేసుకుని ఆ రీజన్ని మనం కట్ ఆఫ్ చేయగలిగితే ఆటోమేటిక్గా మెడిసిన్స్ వాడుకుంటూ ఈ ఎమ్నామాడ్యులేటర్స్ ఈ హోమియోపతిలో మెడిసిన్స్ వాడుకుంటూ ఉంటే క్రాని కార్గేడి అని విత్ ఇన్ షార్ట్ పీరియడ్ ఆఫ్ టైం మనం రెస్పాండ్ రెస్పాన్స్ అంటే అది తగ్గినట్టుగా పేషెంట్ తెలుస్తుంది ప్లస్ క్లినికల్గా మనకి మంచి రిజల్ట్ అనేది హోమియోపతిక్ మెడిసిన్స్ ద్వారా హండ్రెడ్ పర్సెంట్ తీసుకురావడానికి ఛాన్స్ ఉంది హై ఫ్రెండ్స్ ఇలాంటి మరెన్నో ఆసక్తికరమైన వీడియోలను అందరికన్నా ముందు చూడాలనుకుంటున్నారా క్వశ్చన్ అండ్ ఆన్సర్ సెక్షన్లో మీ ప్రశ్నలకు లేదు మీ సందేహాలకు సమాధానాలు కావాలనుకుంటున్నారా మా ఎక్స్క్లూజివ్ మెంబర్స్ వీడియోస్ ని చూడాలనుకుంటున్నారా అయితే ఈ రోజే మా ఛానల్లో మెంబర్షిప్ తీసుకోండి